మద్యం విక్రయాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రంలో 34.5% మంది మద్యం సేవిస్తున్నారని తెలిపారు. మద్యంపై వైసీపీ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందని పురందరేశ్వరి మండిపడ్డారు. ఏపీలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం విక్రయాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఏపీ బెవరేజీలో 100 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని, ఇందులో కేవలం 16 కంపెనీల నుంచే మద్యం సేకరణ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. అక్టోబర్ 2 నుంచి మద్యం పాలసీలను ప్రభుత్వం మార్చేసిందని పురందరేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలను కూడా మేము అప్పుడు లేవనెత్తాం. మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మేము మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా దశల వారీగా మేము మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఏ